మంచిర్యాల జిల్లాలో కూడా అదే కార్యక్రమాన్ని అయితే కొనసాగుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా సందడిగా మారిన వాతావరణం అయితే అక్కడ మండల కేంద్రాల్లో అయితే కనిపిస్తుంది. దాదాపు 1702 కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏకంగా వచ్చే నెల జనవరి 6 వరకు కొనసాగుతుంది కార్యక్రమాన్ని అయితే చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. హామీల ఏదైతే ఉందో ఆరు గ్యారంటీ హామీల పథకంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎంతో సందడి నెలకొందని చెప్పవచ్చు. తొలి రోజు ఏదైతే ప్రారంభమైనటువంటి నిన్నటి నుంచి ప్రారంభించిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులకు సంబంధించి మహిళల యొక్క దరఖాస్తులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పవచ్చు. ఇటు ఇక్కడ ఏ కౌంటర్ల వద్ద చూసినా అంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 311 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల వారిగా వార్డుల వారిగా ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి మహిళలకు పురుషులకు వేరువేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దరఖాస్తు చేసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి దీనికి ఈ దరఖాస్తు ఫారాలు అనేది ప్రభుత్వం తరపు నుంచి ఆయా కౌంటర్లలో ఉచితంగా అందజేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా తొలి రోజుకు సంబంధించి దరఖాస్తులను సుమారు మండలాల వ్యాప్తంగా 8000 పైగా దరఖాస్తులు అందడంతో ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో సుమారు 14000 పైగా దరఖాస్తులు అందజేశాయని చెప్పి మొత్తంగా చూసుకుంటే 23315 దరఖాస్తులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలో ఇటు 2 షిఫ్టుల వారిగా ఇటు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. మరి తదనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టుల వారిగా దరఖాస్తులు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పర్యవేక్షించేందుకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా పర్యవేక్షక అధికారులను కూడా నియమించడం జరిగింది. స్థానిక ఆర్డీఓలతో పాటు ఇటు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులను కూడా పర్యవేక్షించేందుకు ఆయా కౌంటర్లకు సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి ఇటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటూ పర్యవేక్షించినట్టు కూడా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కూడా దానికి సంబంధించి ఒక మన భీమవరం మండలంకు సంబంధించినటువంటి గ్రామ దరఖాస్తు ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని కూడా తరలి వెళ్ళి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన కూడా అక్కడ సిబ్బందితో పాటు ఇటు ప్రజలను కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటుగా మొత్తంగా చూసుకున్నట్టయితే నిన్నటి తొలి రోజుకు సంబంధించినటువంటి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం విజయవంతమైందని చెప్పచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇటు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి కావచ్చు, గృహలక్ష్మికి సంబంధించినటువంటి చేయితో పథకానికి సంబంధించిన మొత్తంగా చూసుకుంటే విశేష స్పందన లభిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే దరఖాస్తుల కొరత ఏర్పడినట్టు చెప్పవచ్చు. తదనంతరం 2వ షిఫ్ట్ ఏదైతే ఉందో మధ్యాహ్నం వరకు దానికి దరఖాస్తుల కొరత లేకుండా మళ్ళీ తిరిగి తెప్పించి దరఖాస్తుదారులకు అందజేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఇటు కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 335 గ్రామ పంచాయతీలతో పాటు ఇటు గ్రామ పంచాయతీల వారిగా వాళ్ళు ప్రణాళిక బద్ధంగా రూపొందించుకుంటూ నిన్న తొలి రోజు 60 గ్రామ పంచాయతీలతో పాటు ఇటు కాగజ్ నగర్ లో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 30 వార్డులు ఉన్నాయి. మరి 30 వార్డులలో కూడా ఇటు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్డుల వారిగా పర్యవేక్షణ అధికారులతో పాటు ఇటు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులను కూడా కేటాయించారు. దానితో పాటు ఇటు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటు గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 2 షిఫ్ట్ల వారిగా దానికి దరఖాస్తులు తీసుకునేందుకు టైం సమయం కేటాయించడంతో వారికి ముందుగా దరఖాస్తు ఫారాలు నింపేందుకు అవగాహన లోపం ఉండడం వల్ల అవగాహన ఫస్ట్ మొట్టమొదటిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫస్ట్ ముందుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు వార్డుల వారీగా ఇటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలను నింపే విధంగా ఏ విధంగా నింపాలి, దానికి ఏమేమి జత చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలతో జత చేయాల్సినటువంటి కాగితాలకు సంబంధించినటువంటి అన్ని ప్రజలకు అవగాహన కల్పించి తదనంతరం దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతంతో ఎక్కువగా ట్రైబల్ ఏరియాలు ఉన్నారు, అంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ వారి కూలి పనులకు వెళ్ళి వారు ఉన్నటువంటి సందర్భంలో ఇటు దినసరి కూలీలకు కూడా వారికి దానికి అవగాహన లోపం ఉండడంతో ముందుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తదనంతరం దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు. తొలి రోజు కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 6188 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది విజయవంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువలో ఉండేందుకు ప్రజల వద్దకే పాలన అనేటువంటి నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమం ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే తొలి రోజు అయితే విజయవంతంగా కొనసాగింది. 2వ రోజు నుంచి కూడా నేటి కూడా ఇటు జిల్లా అధికారులు కూడా ఇటు ఆయా ఏ అయితే మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలతో పాటు పంచాయతీలలో కూడా పర్యటించి
దానికి దరఖాస్తుల స్వీకరణకు ఇబ్బందులు తలెత్తున్నటువంటి అంశాలను కూడా సిబ్బందితో పాటు ఇటు ప్రజలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తితే ముందుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదించి వారికి వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుని దరఖాస్తును చేయాలని చెప్పేసి అధికారులు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. రైట్ నరేష్, అయితే పార్టీలకు అతీతంగా దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారా, లేదంటే పార్టీలకు పార్టీల వారికి అనేవి ఇస్తున్నారా, అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారా? లేదు, దీని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 5 పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ఉన్నటువంటి కార్యక్రమానికి ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటూ విజయవంతం చేయడం జరిగింది. దీంతో నిన్న జరిగినటువంటి తొలి రోజు కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేతో పాటు జిల్లా జడ్పీ చైర్మన్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇటు కాకినాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కూడా పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశం తోటే ఆ కార్యక్రమంలో పాల్గొంటూ వారికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని దానికి సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు ఎమ్మెల్యే ఆసిఫాబాద్ లో గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా దీనికి మన జిల్లా కలెక్టర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. దాంతోపాటు మరొక నేడు కూడా ఇటు మరొక గ్రామంలో కూడా వారు పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేస్తూ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా ఇటు ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా సమన్వయంతో వారి కృషి చేస్తూ ముందుకు సాగుతూ ప్రణాళికబద్ధంగా ఈ మొత్తం మీద జిల్లాలో ఇంతకుముందు గత 10 ఏళ్ల పాలనలో రానటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందనటువంటి గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించినట్టు ఇటు రేషన్ కార్డులకు సంబంధించినట్టు గిరిజన ప్రాంతంలో చాలా మందికి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, పెన్షన్లకు సంబంధించినటువంటిది కూడా కావచ్చు, ఇటు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తమకు అందలేదు. గత 10 ఏళ్ల పాలనలో ఎంతో విధంగా నష్టపోయాం, తమ ఆదుకున్నటువంటి నాయకుడే లేడు. ఇప్పుడు నేడు గతంలో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అప్పటి నుంచి తప్ప ఇప్పటి వరకు తమను ఆదుకున్నటువంటి ప్రభుత్వం లేదు, తమ ఇబ్బందులు పట్టించుకున్నటువంటి నాదుడే లేడు అన్నటువంటి పరిస్థితులు వాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కౌంటర్ వద్ద ఇక్కడ మనం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉందో అప్పటికంటే ఇప్పటికీ అభివృద్ధి చెందినటువంటి దిశగా ఇప్పుడు చేపట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ పేరుకు మాత్రం తప్ప ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుని కూడా అందినటువంటి పరిస్థితులు మనకు కనిపించలేదంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఈ అభయహస్తం పథకం కింద ఇందిరమ్మ ఇల్లును కూడా అంశం కూడా ఈ దరఖాస్తులో చేర్చినటువంటి నేపథ్యంలో తమకు ఇల్లు వస్తాయి అనేటువంటి నిరుపేదలైనటువంటి వృద్ధులు కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధుల కొంతమంది వచ్చినటువంటి పెన్షన్లు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు వచ్చిన వాటినే రద్దు చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ స్థానికంగా ఉన్నాయి. మరియు ఈసారైనా ఈ ప్రభుత్వంలోనే తమకు పెన్షన్లు వస్తున్నాయన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ నరేష్. అది చూసుకున్నట్లేదు ఓవరాల్ గా మంచిర్యాల జిల్లాలో 2 రోజు కూడా ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విజయవంతంగా సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా దాంట్లో పార్టిసిపేషన్ చేసినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.